హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి లవ్ గురు ఈ సినిమా ఎలా ఉంది అంటే నేను కొంచెం బయాసడ్గా ఉంటానండి, ఎందుకంటే నాకు విజయ్ అంతని అంటే చాలా ఇష్టం. ఫస్ట్ నుంచి బిచ్చగాడు సినిమా దగ్గర నుంచి ఆయన అన్ని సినిమాలు థియేటర్లో చూసాను అనమాట. సో నేను కొంచెం బయాసడ్గా ఉన్నానేమో అని మీకు అనిపించవచ్చు, బట్ నేను మొన్న విమానం సినిమా మళ్ళీ చూసా. టీవీలో వేస్తుంటే క్లైమాక్స్ సీను చూసా. ఏం జరుగుద్దో ఆల్రెడీ తెలుసు, బట్ ద సేమ్ ఫీల్ మళ్ళీ ఏడిపొచ్చింది ఆ క్లైమాక్స్ చూసినప్పుడు. అదే సినిమా అంటే ఏ సినిమా అయినా సరే, ఎమోషనల్ సీన్ అయినా సరే, కామెడీ సీన్ అయినా సరే, మళ్ళీ మళ్ళీ చూసినప్పుడు కామెడీ సీన్ అయితే మళ్ళీ నవ్వాలి, ఎమోషనల్ సీన్ అయితే మళ్ళీ ఆడవాలి. అలా 100 సార్లు చూస్తే 100 సార్లు జరగాలి. అలా తీయడమే డైరెక్షన్ అంటే. సో నాకైతే సముద్రకాని గారు ఆ రేంజ్లో తీయగలరని తెలుసు ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకైతే విజయ్ ఆంటోనీ గారు మాత్రమే ఆ రేంజ్లో తీయగలరు. సినిమాకి స్టోరీకి ఏం కావాలో అది వీళ్ళు క్లియర్గా చూపించగలరు. సినిమాలో క్లియర్గా ఎడిటింగ్ కానీ ఆ ఎమోషన్ని క్యాప్చర్ చేసే విధానం అనేది చాలా క్లియర్గా ఉంటుంది. ఈ సినిమాలో కూడా అది వర్కౌట్ అయ్యింది, బట్ పర్ఫార్మెన్స్ బాగాలేదండి హీరోయిన్ది. ఇది లాస్ట్ వరకు యాంగర్ చూపిస్తుంది అనమాట. సో కోపంగా ఉంటుంది కాబట్టి మనకి పెద్దగా ఏం అనిపించదు, ఓకే ఈ అమ్మాయి బాగానే చేసింది అనిపిస్తుంది. బట్ క్లైమాక్స్లో ఒక సీన్ ఉంటుంది, క్లైమాక్స్ సీన్ అనమాట. సో ఆ సీన్లో షీ నీడ్ టు కన్వే దట్, అదే లవ్ కన్వే చేయాలి. ఆ సీన్ దగ్గర దొరికిస్తుంది క్లియర్గా. డైలాగ్ చెప్తుంది, ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ లేవు. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. కొత్తగా ట్రై చేశారు కొన్ని షార్ట్స్, అది కూడా బాగానే అనిపించింది. ఖచ్చితంగా హీరోయిన్ బాగా చేసి ఉంటే వండర్ఫుల్గా ఉండేది అనిపించింది. సో కాన్సెప్ట్ ఏంటి అంటే, వాట్ ఈజ్ లవ్ అండి, అంటే లవ్ అంటే ఏంటి, హీరో ఏంటి అంటే హీరోయిన్ని లవ్ చేద్దాం అనుకుంటాడు, హీరోయిన్ ఏంటి అంటే తన గోల్ని అచీవ్ చేయాలనుకుంటుంది. సో దానికి ఫ్యామిలీ ఒప్పుకోదు, సో ఇష్టం లేకుండా పెళ్లి చేస్తారు. పెళ్ళి అయిన తర్వాత హీరోయిన్ హస్బెండ్ మీద తన ఇంట్రెస్ట్ లేనట్టు బిహేవ్ చేస్తుంది అనమాట కోపంగా. సో స్టిల్ తను లవ్ చేస్తాడు, వన్ సైడ్ లవ్ చేస్తాను నా వైఫ్ని అని చెప్పేసి లవ్ చేస్తాడనమాట. సో తన లవ్ ఎలా సక్సెస్ అయిందా లేదా అనేది మిగతా స్టోరీ. ప్రేమ అనేది ఇవ్వడం తప్ప తీసుకోవడం ఉండకూడదు. అవతల నుంచి రాకపోయినా సరే మనం ఇస్తూ ఉండాలి, అదే లవ్ అంటే అని చెప్పేసి చెప్పాలనుకున్నారు. నాకైతే బాగా చెప్పారనిపించింది. ఖచ్చితంగా చూడమని అయితే రికమెండ్ చేస్తాను. థియేటర్ ఆర్ ఓటీటీ, ఇట్స్ యువర్ విష్. సో క్లైమాక్స్లో సడన్గా సిస్టర్ సెంటిమెంట్ వచ్చేస్తుంది అనమాట. అది ఎందుకు వస్తుంది అనేది స్టార్టింగ్లో ఒక సీన్, ఒక చిన్న గ్లింప్స్ లాగా వస్తుంది అనమాట. ఆ తర్వాత క్లైమాక్స్లోనే అది ఏంటి అనేది క్లైమాక్స్లో చూస్తాం. రైటింగ్ ఎంత బాగుంది అంటే, ఒకే ఒక్క సీన్లో అన్నయ్యకి చెల్లి మీద ఉన్న ప్రేమ చూపించాలి. ఓన్లీ వన్ సీన్ ఉంటుంది అక్కడ, రన్ టైం ప్రకారం ఒక సీనే ఉంటుంది. ఆ ఒక్క సీనే రాయాలి, ఆ ఒక్క సీన్లో చూపించాలి అన్నయ్యకి చెల్లి అంటే ఎంత ఇష్టం. సో చాలా సింపుల్గా రాశారండి. బస్సు ఉంటుంది, బస్సులో అన్న చెల్లెలు ఇద్దరు ఉంటారు. బస్ డ్రైవర్ దగ్గరికి వెళ్ళి అంకుల్ నాకు చిన్న హెల్ప్ చేస్తారా అని చెప్పేసి డ్రైవర్ని అడుగుతాడనమాట. తర్వాత చెల్లి చాలాసేపటి నుంచి బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది, బస్సు ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అని అడుగుతుంది. సో అన్నయ్య ఏమంటాడంటే, నువ్వు ఆ బస్కి ఉంటాయి కదా ఊసలు ఉంటాయి కదా పట్టుకోవడానికి, సో అది పట్టుకొని, సో ఆ ఊసు పట్టుకొని పైకి కిందకి అను స్టార్ట్ అయిపోతుంది. సో కరెక్ట్గా తను పట్టుకుని ఇలా అన్నప్పుడు డ్రైవర్కి సైజ్ చేస్తాడనమాట, డ్రైవర్ స్టార్ట్ చేస్తాడు. సో చాలా సింపుల్గా అంటే, ముందే డ్రైవర్ని అడుగుతాడు ఇంకా ఎంతసేపులో స్టార్ట్ అవుద్ది అంటే 5 నిమిషాల్లో స్టార్ట్ అవుద్ది అంటే ఈ 5 నిమిషాల్లో చేస్తాడనమాట ఇదంతా. సో ఈ రేంజ్ ఆఫ్ రైటింగ్ అనేది ఈ మధ్య సినిమాల్లో ఉండట్లేదండి. పెద్దగా రాసేద్దాం, పెద్దగా తీసేద్దాం అనుకుంటారు, చేయలేరు, ఎక్కువ ఆలోచించేస్తారు. చూడు చాలా సింపుల్గా ఉంది కదా సీన్. మీకు సినిమా మొత్తం లవ్ స్టోరీయే, బట్ హీరోకి బ్యాక్ స్టోరీ కింద ఒక సిస్టర్ సెంటిమెంట్ ఉంది అని చూపించాలి. సో అది కూడా ఒక సీన్లోనే చూపించాలి. ఎంత బాగా రాశారనిపించిందో నాకైతే ఆ క్లైమాక్స్లో ఒకే ఒక్క సీన్లో అంత క్లియర్గా, చాలా క్లీన్గా నీట్గా ఉంది కదా ఒక్క సీన్. సో అంత నీట్గా ఈ రోజులో ఈ కాలం డైరెక్టర్లు ఎవ్వరూ రాయలేకపోతున్నారు. పెద్దగా తీసేద్దాం, లార్జ్ స్కేల్లో ఆలోచించేద్దాం, అది పొడి చేద్దాం, ఇది పొడి చేద్దాం. ఎమోషన్స్ని సరిగ్గా తీయగలిగితే సినిమా హిట్ అండి. అంతకు మించి ఇంకేమీ లేదు, ఏం ఉండదు కూడా. సినిమా అంటే టెక్నికల్ బ్రిలియన్స్, అలా తీసేయాలి, ఇలా తీసేయాలి, కెమెరా అటు పెట్టాలి, ఇటు పెట్టాలి, కెమెరా యాంగిల్స్,
ఎడిటింగ్ తొక్క తోలు చాలా మంది స్క్రీన్ ప్లే అంటారండి. స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్లే అని ఎంతెంత పుస్తకాలు ఉంటాయి, చదివేస్తారు చదివేస్తారు స్క్రీన్ ప్లే గురించి. ఎందుకు ఎమోషన్ లేకపోతే టెక్నికల్గా ఎంత బ్రిలియంట్గా ఉన్నా సినిమా బాగోదు. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్ విజయ్ ఆంటోనీ సినిమాలు కానీ సముద్రగాని గారి సినిమాలు కానీ వచ్చినప్పుడు నాకు ఇదే అనిపిస్తుంది, ఎమోషన్ని పర్ఫెక్ట్గా తీస్తారు. ఏదైతే అనుకుంటారో అదే తీస్తారు. వీళ్ళేమి ఎక్కువ ఆలోచించారు, ఎలా తీయాలి ఎలా పెట్టాలి కెమెరా ఎక్కడి నుంచి పెట్టాలి, స్ట్రైట్గానే ఉంటుంది కెమెరా. ఇప్పుడు ఎలా అయితే వీడియో రికార్డ్ చేస్తున్నానో స్ట్రైట్గా కెమెరా ఉంటుంది, జస్ట్ యాక్ట్ చేస్తారు. సీన్ రాసుకున్నప్పుడే ఉంటుంది ఆ పవర్, ఏం రాయాలి ఏం తీయాలి అనేది క్లియర్గా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వీళ్ళు సినిమాలు వచ్చాయి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఖచ్చితంగా బాగుంటుంది. విశాల్ సినిమా కూడా డైరెక్టర్ ఎవరైనా సరే విశాల్ సినిమా కూడా వచ్చినప్పుడు ఆ సినిమా బాగుంటుంది, ఖచ్చితంగా బాగుంటుంది. ఈ నమ్మకం అనేది అయితే క్రియేట్ చేశారు వీళ్ళు. వాళ్ళ కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు మీకు, విచ్చుకాడు 1 కాన్సెప్ట్ కన్నా విచ్చుకాడు 2 కాన్సెప్ట్ గొప్పగా ఉండదు, బట్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది పర్ఫెక్ట్గానే తీశారు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ యాంగ్ అగరోడ్ సినిమా విచ్చుకాడు సైనింగ్ ఆఫ్.